వరుసగా రెండోసారి ఒలింపిక్స్ లో పతకం గెలుచుకుని భారత్ తిరుగుచిన స్టార్ షట్లర్ తెలుగు తేజం పివి సింధును పలువురు కేంద్ర మంత్రులు సత్కరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, పర్యాటక శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింధు ఆమె కోచ్ పార్క్ ను సత్కరించారు. దేశం గర్వించేలా ఒలింపిక్స్ లో రాణించిన సింధు యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోందని కేంద్ర మంత్రులు కొనియాడారు. అంతకుముందు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అకాడమీ అధికారులు, విజయవాడ ఎంపీ కేసినేని నాని, ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు. Definitely a proud moment for me and also for the country. Firstly, I would like to thank the government for their support, also the sports authorities, because I mean, whenever I asked for anything, they were always they never said no. I mean, immediately it would have every time, like, they didn't even take much of time and they said okay for everything. A special thanks to Anurag sir. Ye pandemic ke wajah se a lot of people have been suffering, but मैंने गच्चीबावली स्टेडियम में प्रैक्टिस करने के लिए आई वाज परमिशन एंड दे इमीडिएटली ग्रांटेड परमिशन. थैंक यू सो मच फॉर दैट सर.